దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక మాసంలో ప్రవేశించడానికి మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి, దయను బట్టి, అనుగ్రహాన్ని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములను తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమము ప్రార్థన చే ప్రారంభించబడి ఇంతవరకు కొనసాగుతున్నది. ఈ కార్యక్రమానికి మీ యొక్క ఆర్థిక సహాయం కానీ లేక మీ ప్రార్థన సహాయం కానీ మీరు మాకు అందించాలని మీరు ఇష్టపడినట్లయితే దయచేసి ఫోన్ ద్వారా మీరు మాకు తెలియచేయగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమము మన ఆత్మీయ జీవితానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తున్నందుకు దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మరి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులను గురించి వరుస క్రమంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ దినం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాము. ఒకవేళ మీరు టీవీకి దగ్గరగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బైబిల్ తీసుకొని బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని 31వ వచనాన్ని గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వారందరూ కూడా విశ్వాస వీరులు, విశ్వాస యోధులు. మరి ఈ విశ్వాస వీరులలో రాహాబు కూడా ఒకటిగా లెక్కించబడడం ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే రాహాబు వృత్తిని బట్టి గమనించినట్లయితే ఆమె ఒక వేశ్య. వేశ్యతనము చేత ఆమె ధనాన్ని ఆర్జించేదిగా ఉన్నది. మరి వేశ్య వృత్తిలో ఆమె కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్న ఆమెను ప్రభు ఏ విధంగా తన ప్రేమగల మాటల చేత, ప్రేమగల దయగల కృపగల దేవుడు ఏ విధంగా ఆమెను జీవితాన్ని మార్చాడో లేఖనంలో నుండి మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాహాబు ప్రతి మానవుడు పాపి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం రాహాబులాగా మనమందరం కూడా పాపము చేసిన వారమే. అయినప్పటికీ ప్రేమగల దేవుడు రాహాబును రక్షించిన విధంగా నిన్ను నన్ను రక్షించాడని మరి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గమనించండి, రాహాబు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ రాహాబు అనే పేరు బైబిల్ గ్రంథంలో 6 సార్లు ప్రస్తావించబడడం మనం చూడగలం. ఈ రాహాబు అన్న మాటకు అర్థం, ఈ పేరుకు అర్థం హెబ్రియ భాషలో విశాలత, వైడ్ లేక విస్తారమైన అని అర్థం. ఈ విశాలత, ఈ విస్తారమైనటువంటి మాటకు అర్థం ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి 2 మార్గాలలో ఒకటి విశాలమైన మార్గం. ఈ విశాలమైన మార్గం పాపమునకు నడిపించే మార్గంగా ఉన్నట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలను మనం చూడగలం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. గమనించండి, ఈ లోకంలో అనేక మంది విశాల మార్గంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ విశాలమైన మార్గం నాశనానికి నడిపించేదిగా ఉన్నది. ఈరోజు చాలామంది ఈ విశాలమైన మార్గంలోనే మరి కొనసాగుతున్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ రాహాబు అటువంటి మార్గములో ఉన్నటువంటి స్త్రీయే. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు ఆ విశాలమైనటువంటి పాప జీవితంలో నుండి విశ్వాసంలోనికి వచ్చినటువంటి ఒక గొప్ప విశ్వాసిగా రాహాబు జీవితంలో మనం చూడగలం. మాత్రమే కాకుండా రాహాబు యొక్క ఊరును మనం గమనించినట్లయితే రాహాబు నివసించినటువంటి ప్రదేశం అది ఎరుకో పట్టణం. మీ అందరికీ తెలుసు ఎరుకో అన్న మాటకు, ఈ మాటకు అర్థం ఏంటంటే ఎరుకో అన్న మాటకు ఒక విధంగా చెప్పాలంటే అది సువాసన అని అర్థం. ఈ లోక సంబంధమైనటువంటి సువాసనల చేత ఆకర్షించబడినటువంటి స్త్రీగా రాహాబును మనం చూడగలం.
ప్రియమైన వారలారా, ఈ ఎరికో ఎక్కడ ఉన్నదో మనం గమనించినట్లయితే ఇది ఒక లోయ ప్రాంతం, ఒక దిగువ స్థలంలో ఉన్నట్లు మనం చూడగలం. మాత్రమే కాకుండా ఎరికో మరి అన్య రాజుల పట్టణం, మాత్రమే కాకుండా ఎరికో అది అన్య విగ్రహాలకు సంబంధించినటువంటి పట్టణం, మాత్రమే కాకుండా ఎరికో పాత నిబంధన ప్రకారం శపింపబడినటువంటి పట్టణం, అటువంటి శపింపబడిన శాపగ్రస్తమైనటువంటి పట్టణంలో ఈ రాహావు నివసించింది. మనము కూడా ఈ లోకమనే ఎరికోలో మనం ఉన్నాం. ఇది ఒక శాపగ్రస్తమైనది, ఇది నిజదేవుని ఎరుగని విగ్రహాలను మరి బొమ్మలను పూజించే మరి శాపగ్రస్తమైనటువంటి ఒక లోకంగా ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకములో నుండి ప్రభు మనలను నిజదేవుడు అయినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవడానికి దేవుడు మనలను రక్షించుకున్నాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు జీవితంలో నుండి ఇంకా మనము గమనించినట్లయితే రాహాబు తన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా ఆమె మరి కలిగి ఉన్నదో, ఏ విధంగా రక్షించబడిందో, ఏ విధంగా విశ్వాసంలోనికి వచ్చిందో, ఏ విధంగా క్రీస్తు వంశావళిలోనికి వచ్చిందో మనం దేవుని వాక్యంలో మనం చూడగలిగితే రాహాబు రక్షించబడినటువంటి ఒక వ్యక్తిగా ఆమె కనబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వేలాది మంది ఎరికో పట్టణంలో ఉన్నప్పటికీ కూడా వేశ్య అయిన రాహాబు మాత్రమే రక్షించబడడానికి గల కారణం ఏంటి? ఎంతోమంది ఉన్నారు ఎరికో పట్టణంలో, కానీ ఈ రాహాబు ఒక్కతే రక్షించబడింది. ఆమె రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆమె మొట్టమొదట ఆమె విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 2:10 మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెను, యోర్దాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సీహోహునకును ఓగుకును మీరేమి చేసిరో అనగా, మీరు వారిని ఏమి ఎలాగు నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. ఇక్కడ అంటూ ఉంది వేగులు వారితో, మీరు మరి ఏ విధంగా ఎర్ర సముద్రమును దాటారో, శత్రువులైనటువంటి వారిని ఏ విధంగా మీరు జయించారో, ఏ విధంగా మీ యొక్క ప్రయాణము మరి కొనసాగిందో మేము విన్నాము అని రాయబడింది. ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు అనుభవంలోనికి రావాలి అంటే మొట్టమొదట బైబిల్ అంటుంది వినాలి. రోమపత్రిక 10:17 మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి ఈమె మరి విన్నటువంటి ఆ మాటలను బట్టి, ఆ విన్న మాటలను ఎవరిని గురించి విన్నది అంటే ఒక గొప్ప దేవుని గురించి విన్నది, ఒక గొప్ప దేవుని ప్రజల గురించి విన్నది, ఆ ప్రజలు సాధించిన విజయాల గురించి విన్నది, ఆ ప్రజలు ఏ విధంగా జయ జీవితమును కలిగి ఉన్నారో ఆ జీవితాన్ని, ఆ జయ జీవితమైనటువంటి వాటిని గురించి విన్నటువంటి ఆమె, ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తి మొదట వినాలి. మరి ఇంతవరకు యేసు ప్రభువుని గురించి ఎన్నోసార్లు మీరు విన్నారు, కానీ యేసు ప్రభువుని ఆయన యొక్క గొప్ప కార్యాలను మీరు వ్యక్తిగతంగా లేక మీరు ఆ యొక్క గొప్ప మహిమతో కూడినటువంటి కార్యాలను మీరు ఎప్పుడైతే మరి నమ్ముతారో, విశ్వసిస్తారో, వాటిని అంగీకరిస్తారో, మీ జీవితంలో ఒక గొప్ప మార్పును ప్రభువు మీకు తీసుకురాబోతున్నాడు. మరి ఈమె మొట్టమొదట మరి ఆ గొప్ప దేవుని గురించి, వేగులు వారి గురించి, వేగులు వారికి దేవుడిచ్చిన విజయాలను గురించి ఆమె విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే రెండో విషయాన్ని, ఆమె వినడమే కాదు కానీ ఆమె విశ్వసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. రాహాబు మాటలను మనం గమనించినట్లయితే, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అను మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆమె హృదయంలో వార్త మరి ఏ విధంగా క్రియ చేసిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాహాబు యొక్క విశ్వాసం కనబడుతుంది. మొదట విన్నది, రెండవది ఆమె అంటుంది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అనే మాటలు ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి విన్న తర్వాత రెండవ మరి మెట్టు ఏంటంటే విశ్వాసం. ఒక వ్యక్తిని గురించి విన్న తర్వాత ఆ వ్యక్తిని గురించి విశ్వాసం అనేది చాలా ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే రోమపత్రిక 10:10 మనం గమనించినట్లయితే, ఎలా అనగా విశ్వసించు
ఇక్కడ గమనించినట్లు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ మరి పదే వచనం గమనించినట్లయితే నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. మొట్టమొదట ఆమె విన్నది, రెండవదిగా ఆమె విశ్వాసం ఉంచింది. బైబిల్ అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులయ్యుట అసాధ్యం. ఆయన ఎందుకు వచ్చువారు, ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలన కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు ప్రేమైన దేవుని బిడలారా, రాహాబు రక్షించబడ్డానికి మొదట విన్నది, రెండవదిగా విశ్వసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి విశ్వాసం ఏ విధంగా మనలను దేవుని యొద్దకు నడిపిస్తుందో బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది, తన్ని అందరు అంగీకరించితురు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. ఒకప్పుడు రాహాబు వేశ్య కుటుంబముల నుండి వచ్చింది. అయితే ఆమె విశ్వసించడం ద్వారా ఆమె యొక్క విశ్వాసము దేవుని కుటుంబములోనికి, క్రీస్తు వంశావళిలోనికి ఆమెను తీసుకొని వచ్చింది. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని బిడ్డలుగా జీవించే అధికారం మనకు అనుగ్రహిస్తుంది. అందుకనే తన్ని అందరు అంగీకరించితిరో తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది. రాహాబు దేవుని కుమార్తెగా మార్చబడింది, దేవుని కుటుంబములో ఒక మరి వ్యక్తిగా మరి ఆమె చేర్చబడింది. ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసము నిన్ను దేవుని కుటుంబములోనికి నడిపిస్తుందన్న విషయం నీవు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. విశ్వాసము మనం దేవుని బిడ్డలమని మనకు తెలియచేస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లైతే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవదిగా ఆయన మాట విశ్వసించినప్పుడు, ఆయన ఎందు మరి ఆయన గురించి విని ఆయనను విశ్వసించినప్పుడు బైబిల్ అంటుంది నా మాట విని నన్ను పంపిన అనేది విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము విశ్వాసం ద్వారానే మనం పొందుకోగలం. ఒకప్పుడు మరి మరణించి నిత్య నరకానికి వెళ్ళవలసిన రాహాబు విశ్వాసం ద్వారా నిత్య జీవంలోనికి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, నా మాట విని నన్ను పంపిన అనేది విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. యేసు క్రీస్తును విశ్వసించడం ద్వారా మనకు అనుగ్రహించబడే ఆశీర్వాదం నిత్య జీవం. ఈ లోకంలో జీవిస్తాము, మరణం తర్వాత నిత్యత్వంలో మనం జీవిస్తాం. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తను అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మత మార్పిడి చేయడానికి కాదు, మరణించే మానవునికి నిత్యత్వాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మనుషులందరి పాపమును తనపైన వేసుకొని మోసుకొని గెస్సేమని వనము నుండి గొల్గొత్త కొండ వరకు ఈడవబడి నలుగొట్టబడి రక్తము కారుణంతగా శ్రమపడి మన స్థానంలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా ఈ జీవం మనకు అనుగ్రహించబడింది. నేను మృతుడని అయితేని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. రాహాబు ఆమె విన్నది, రెండవదిగా ఆమె విశ్వసించింది. విశ్వాసము దేవుని బిడ్డలముగా జీవించే కృపనిచ్చింది, రెండవదిగా విశ్వాసము మరణముల నుండి జీవములోనికి మరణను దాటించింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదారిని పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను. గమనించండి, 12 సంవత్సరాల నుండి మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ తనకున్న డబ్బంతా కూడా వైద్యులకు ఖర్చు పెట్టింది, కానీ ఏమాత్రం స్వస్థత లేదు. అనేక మంది వైద్యులను సంప్రదించింది, ఏమాత్రం ప్రయోజనం లేదు. మరి ఎంతో తిప్పల పడింది, మరింత సంకటపడింది. అటువంటి సమయంలో యేసు ప్రభు వారిని గురించి విన్నది. బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము ఆమెకు స్వస్థతను కలిగించింది. ఈ మాటను గమనించినట్లయితే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. 12 సంవత్సరాల వ్యాధి విశ్వాసం ద్వారా బాగైపోయింది.
కొన్నిసార్లు వైద్యులు కూడా ఏం చేయలేరు, కొన్నిసార్లు నీవు వేసుకునే మాత్రలు కూడా నీకు ఏం చేయవు. నీవు జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు అనుమతించిందే మన జీవితంలో కూడా ఏది కూడా జరగదు. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, డబ్బుతో మందులు కొనొచ్చు కానీ స్వస్థత కొనలేం. స్వస్థత దేవుడే ఇవ్వాలి. డబ్బుతో పరుపు కొనొచ్చు, నిద్ర కొనలేం, నిద్ర దేవుడే ఇవ్వాలి. డబ్బుతో గడియారం కొనొచ్చు, సమయం కొనలేం, సమయము దేవుడే ఇవ్వాలి. ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వసించింది. ఆ విశ్వాసం ఆమె యొక్క రోగము కుదర్చడానికి సహాయపడింది. కాబట్టి ఒకవేళ దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నట్లయితే, సమస్యలతో కుమిలిపోతున్నట్లయితే, మానవ జ్ఞానానికి అందని వ్యాధి నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ వ్యాధికి ఎవరు ఏమీ చేయలేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన డాక్టర్ జీసస్, డాక్టర్ యేసు నీ ముందు ఉన్నాడు. విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరికి రా, ప్రభు నీకు స్వస్థతనిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె విన్నది, రెండవదిగా విశ్వసించింది. ఈ విశ్వాసం ఆమె దేవుని కుమార్తెగా మార్చబడ్డానికి కారణమైంది. రెండవది, ఈ విశ్వాసం ఆమె మరణములో నుండి జీవములోనికి దాటడానికి కారణమైంది. మూడవది, విశ్వాసము ఆమెకు దైవికమైన స్వస్థతనిచ్చింది. ఎందుకంటే ఆమె జన్మమును బట్టి రోగి. ఏ రోగం అంటే పాప రోగం. ఈ రోగానికి మందు యేసే. కాబట్టి యేసు ఆమె యొక్క పాపపు రోగాన్ని విశ్వాసం ద్వారా కుదిర్చాడండి. హల్లెలూయా. మాత్రమే కాకుండా ఆశీర్వాదకరమైన జయ జీవితము అనేది మనకు విశ్వాసము ద్వారానే అనుగ్రహించబడుతుందని యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 గమనించినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించురు. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. అంటే లోకాన్ని జయించే శక్తి ఈ విశ్వాసానికి ఉంది. భక్తులందరూ కూడా విశ్వాసం ద్వారానే గొప్ప కార్యాలు చేశారు. భక్తులందరూ విశ్వాసం ద్వారానే వారు సమస్యలను ఎదుర్కొన్నారు. భక్తులందరూ విశ్వాసం ద్వారానే వారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అడ్డుకున్నారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఇటువంటి విశ్వాసం నీకుందా? బైబిల్ అంటుంది 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల దేవుడు మీ యందున్నాడని మీరు తెలుసుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం. మరి మనం గమనించినట్లయితే ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని జయించడానికి మనకు విజయాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం. కాబట్టి వీటిని జయించడానికి మరి విశ్వాసం ఎంతో అవసరం. ఇది ఇటువంటి విశ్వాసం ద్వారా ఆమె లోక సంబంధమైన జీవితాన్ని వదులుకుంది, పాప సంబంధమైన జీవితాన్ని వదులుకుంది, ఈ లోక సంబంధమైన బంధాలు తెంచుకొని విశ్వాసం ద్వారా ఆమె నిజ దేవునిలోనికి రాగలిగింది. నిజ దేవుని బిడ్డలతో ఆమె కలిసి జీవించే కృపను పొందుకొనిది. మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా ఆమె మిగిలిపోయింది. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రణాళిక రాహాబు జీవితంలో దేవునికి ఉన్నదో మీరు గమనించండి. కాబట్టి ఆమె విన్నది, విశ్వసించింది. ఈ విశ్వాసం ఆమెను ఏ విధంగా నడిపించిందో మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా విశ్వాసం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది. మనం గమనించినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏది లేదో అది ఉంది అని చూపెడుతుంది. విశ్వాసం అంటే ఏది చూడలేదో అది చూస్తామని చూపెడుతుంది. విశ్వాసం అంటే ఏది నీవు పొందలేదో అది పొందుతామని చెప్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృష్టమైనవి అనగా కనబడనివి ఉన్నాయని చెప్పేదే విశ్వాసం. నీ జీవితంలో నీవు
దేవుని నుండి ఏం పొందుకోవాలనుకుంటున్నావో ఆ పొందుకోవడానికి నీకు విశ్వాసం చాలా ముఖ్యం. క్రైస్తవ జీవిత విశ్వాస జీవితం. క్రైస్తవుడు విశ్వాసం అనే పునాది మీద నిలబడాలి. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. రాహాబు వేశ్య ఒక గొప్ప విశ్వాసి. సో రాహాబు జీవితంలో నుండి మనం రెండవదిగా చూసినట్లయితే ఆమె విశ్వసించింది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే రాహాబు హృదయం అందలి విశ్వాసమును నోటితో ఒప్పుకొనెను, నోటితో ఒప్పుకొనెను. ఆమె విన్నది, రెండవది విశ్వసించింది, విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకున్నది. మీరు యెహోషువ గ్రంథం 2:9 చదివితే, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చి ఉన్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ దయను చెడిన నేను ఎరుగుదును. ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుందామే? ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోతుందని ఆమె ఒప్పుకున్నది. అంటే నిజంగా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మరి ఈ యొక్క యెరికో పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, మీ భయం వారికి వస్తుంది, మీరు వారిని జయిస్తారు అని చెప్పి ఆమె ఒప్పుకున్నది. నిజమే, నువ్వు ఒప్పుకోవాలా? ఏమని ఒప్పుకోవాలా? నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలడని నువ్వు ఒప్పుకోవాలి. అసాధ్యమైనవి సాధ్యపరచగలడని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య ఆయన పరిష్కరించగలడని ఒప్పుకోవాలి. నీ మీదకి ఎదురయ్యే శత్రు దాడులను ఆయన త్రిప్పి కొట్టగలడని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు కృంగిపోయినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తగలడని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు రోగముతో పడినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచగలడని ఒప్పుకోవాలి. నీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఉన్నాడని నువ్వు ఒప్పుకోవాలి. ఏమి ఒప్పుకుంటుంది? అయ్యా, వెగులు వరత అంటుంది, మీ దేవుడు గొప్పవాడు, మీ భయము మాకు పుడుతుంది, మీ వలన మరి ఎరుకోలో ఉన్న వారందరూ కూడా భయపడి భయకంపితులైపోతారు, దేవుడు ఈ యొక్క ఎరుకోని మీకు ఇవ్వబోతున్నాడని ఆమె ఒప్పుకుంది. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు ఒప్పుకో, అంగీకరించు, ఆయన మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. సో ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రాహాబు ఆమె యొక్క హృదయంలో విశ్వాసమును నోటితో ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే నాలుగవ విషయాన్ని, రాహాబు విశ్వాసమును క్రియ ద్వారా రుజువుపరిచింది. ఆమె యొక్క విశ్వాసం క్రియల ద్వారా ఆమె రుజువుపరిచింది. మనం గమనించినట్లయితే యాకోబు మరి ఇలా రాస్తాడు, 2వ అధ్యాయం మనం చదివినట్లయితే 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరు ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమును కావలసింది ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడి చెప్పిన ఏమి ప్రయోజనం? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. క్రియలేని విశ్వాసము మృతము. మరి రాహాబు మరి విశ్వాసం ద్వారా, విశ్వాసమును క్రియల ద్వారా రుజువుపరిచినట్లు మనం చూస్తున్నాం. మరి ఎలా రుజువుపరిచిందో మనము ఆ 2వ అధ్యాయంలో గమనించినట్లయితే, మరి వేగులు వారిని చేర్చుకోవడానికి మరి ఆమె ఇష్టపడింది. వేగులు వారిని చేర్చుకోవట మరి సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ సంగతి ఎవరికైనా తెలిసినట్లయితే ఆమెకు ప్రాణాపాయం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆమె మరి ఒప్పుకున్నది. అందుకని ఒక చక్కని మాట మత్తయి సువార్త 10:39 ప్రభువారు అంటాడు, తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆమెకు ప్రాణాపాయకరమైన స్థితి ఉన్నది. ఎందుకంటే వేగులు వారు ఈ యొక్క రాహాబు ఇంట్లోనే దాచబడ్డారు. ఒకవేళ రాజుకి ఈ విషయం తెలిసినట్లయితే రాహాబు కుటుంబం అంతా కూడా నిర్మూలన చేయబడేది. కానీ
దేవుని కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడింది కాబట్టి దాన్ని దక్కించుకోగలిగింది. నువ్వు దేవుని కోసం నీ ప్రాణం పోగొట్టుకోవడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే అది నీకు దక్కుతుంది. రాహాబు మరి ధైర్యం చేసి వేగులు వారిని ఆమె చేర్చుకున్నది. సో క్రియల ద్వారా ఆమె విశ్వాసాన్ని రుజువు చేసింది. అట్లాగే నువ్వు విశ్వాసివని నువ్వు చేసే పనుల ద్వారా, నువ్వు చూపే ప్రేమ ద్వారా, నువ్వు చేసే సహాయం ద్వారా, నువ్వు చేసే పని ద్వారా నీ విశ్వాసం రుజువుపరచబడుతుంది. మరి అటు విశ్వాసం నీకుందా? రాహాబు విశ్వాస వీరుల్లో ఒకటిగా ఆమె లెక్కించబడ్డానికి గల కారణం ఏంటి? ఆమె విశ్వాసము క్రియల ద్వారా రుజువుపరిచింది. ఈరోజు మరి విశ్వాసాన్ని చెప్పుకుంటూ ఎదుటివాడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే పరామర్శించలేని దౌర్భాగ్య స్థితి, ఆకలితో ఉన్నవానికి ఒక పిడికిడు అన్నం పెట్టలేని దరిద్ర స్థితి, ఒకవేళ ఈ లోకంలో నువ్వు గొప్ప ధనవంతుడు కావచ్చు, నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఒక ధనవంతుడని పేరు నీకు కావచ్చు, కానీ నీ విశ్వాసం క్రియల ద్వారా నీవు రుజువుపరుస్తున్నావా? దీనులైన దరిద్రమైన వారికి నీ విశ్వాసిగా నీ సహాయం నీ క్రియ వారికి చూపుతున్నావా? మన ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:16 అంటాడు, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనిది. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. తబీత లేక దోర్క ఆమె పేదరాలు అయినా ఆమెకు మరి కలిగింది ఒక సూదితో బట్టలను తయారు చేసి విధవరాండ్లకి ఇచ్చి ఆ విధంగా తన క్రియల ద్వారా విశ్వాసాన్ని రుజువు చేసింది. కాబట్టి ఆమె యొక్క క్రియలు ఆమెను తిరిగి బ్రతికించాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తితో తాను సంపాదించుకున్నది ఏది చిల్లి గవ్వ కూడా తనతో పాటు వెళ్ళదు. బైబిల్ అంటుంది, అంతటా ఎవరి క్రియలు వారు వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు. నువ్వు మరణించినప్పుడు, నేనప్పుడు విశ్వాసిగా మనం మరణించినప్పుడు మనతో పాటు ఏది రాదు. మనం వెళ్ళేటప్పుడు మనం దేవుని కోసం చేసిన క్రియలే మనతో పాటు వస్తాయి. అవే మనకు ఆశీర్వాదాలు, అవే మనకు దీవెనలు, అవే మనకు మరి కిరీటాలు. ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ రాహాబు విశ్వాసమును క్రియల ద్వారా ఆమె రుజువుపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమె మరి తన విశ్వాసము క్రియల ద్వారా రుజువుపరచడం మాత్రమే కాకుండా విశ్వాసంలో 3 ప్రాముఖ్యమైన మెట్లు మనం చూస్తాం. ఒకటేంటంటే రోమపత్రిక 10:10 ఈ విధంగా రాయబడింది, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఇక్కడ గమనించండి, ఆమె నీతి కలిగి జీవించడానికి ఆమె హృదయంలో ఆమె విశ్వసించింది. రెండవదిగా మనం గమనించినట్లయితే మనుషుడు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమపత్రిక 10:10 నీతి కలిగినట్లు విశ్వసించింది, రక్షణ కలిగినట్లు ఒప్పుకుంటుంది. విశ్వాసము సజీవమైనదై ఉండునట్లు క్రియల ద్వారా రుజువు చేసింది. రాహాబు విశ్వాస వీరుల్లో ఒకటిగా ఆమె లెక్కించబడిందంటే ఆమె విశ్వాసం క్రియల ద్వారా రుజువు చేసింది. రక్షించబడిన విశ్వాసిగా నీ విశ్వాసం క్రియల ద్వారా, నీవు చేసే పనుల ద్వారా, నీవు చూపే ప్రేమ ద్వారా, నీవు చేసే సహాయం ద్వారా రుజువుపరచబడుతుందా? లేక కేవలం విశ్వాసం అన్న పేరు మాత్రమే నీకుందా? ప్రభు యేసుక్రీస్తును నువ్వు విశ్వసించు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మా విశ్వాసంకు కర్తవైన దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఎబ్రిలకు రాసిన పత్రిక 11:10 విశ్వాస వీరుల్లో దేవ మనుషుల చేత తృణీకరించబడిన, విసర్జించబడిన దేవ ఒక స్త్రీని నాయన ఒక విశ్వాసిగా మీరు మార్చి విశ్వాస వీరుల్లో ఆమెను మీరు లెక్కించారు. నిజమే నాయన, ఒకప్పుడు ఆమె పాపంలో ఉన్నది, మేము కూడా పాపంలో ఉన్నవారమే. ఒకప్పుడు పాపపు వృత్తిలో ఉన్నది, మేము కూడా అటువంటి స్థితిలో ఉన్నవారమే. అయితే ఆమెను దేవా మీరు ఏ విధంగా రక్షించారు, రక్షించడానికి గల కారణాలేంటో మీరు మాకు చూపించారు. ఒకవేళ మేము ఒకవేళ ప్రభు రక్షించబడని స్థితిలో ఉంటే, రక్షించబడడానికి మేము ఏం చేయాలో, రక్షించబడిన తర్వాత మేము ఏం చేయాలో ప్రభు మీ వాక్యంలో నుండి మీరు మాకు బోధించిన ఈ బోధ మా జీవితానికి నాయన మరి తీసుకొని తద్వారా ఆత్మీయంగా మేము బలపడడానికి మాత్రమే కాదు, మరి రాహాబు లాంటి నిజమైన విశ్వాస జీవితం జీవించడానికి మీ కృప మాకు దయచేయండి.
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా రక్షించబడని వారు ఉంటే రక్షించండి, రక్షించబడిన క్రియలు లేకుండా ఉన్నట్లయితే క్రియల ద్వారా మీ ప్రేమను అనేకులకు చాటడానికి నీ బిడ్డలను బలపరిచి నడిపించమని ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ప్రభునేస్తున్నామని వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ, విశ్వాసునకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు యేసును తమ దేవునిగా రక్షకునిగా అంగీకరించి విశ్వసించి విశ్వాసం క్రియల ద్వారా అనేకులకు రుజువు చేయడానికి ఇది నాన్న దేవుని వాక్యంతో హెచ్చరించబడిన ప్రతి బిడ్డకు సదాతోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.